చెన్నై చపాక్ స్టేడియం వేదికగా మరో బిగ్ మ్యాచ్ జరగబోతుంది. లాస్ట్ ఇయర్ ఫైనలిస్ట్లు అయిన సిఎస్కే మరియు జీటీ జట్లు ఒక రీవెంజ్ మ్యాచ్లో తలపడబోతున్నాయి. సో ఈ మ్యాచ్ అయితే జీటీ వాళ్ళకి రీవెంజ్ మ్యాచ్, ఎందుకంటే వాళ్ళు లాస్ట్ ఇయర్ ఫైనల్ మ్యాచ్ చాలా క్లోజ్గా వచ్చి ఓడిపోయారు. అలాగే ఇప్పటివరకు చూసుకుంటే గుజరాత్ టైటన్స్ టీంకు చెన్నై చపాక్ స్టేడియంలో ఒక్క విక్టరీ కూడా లేదు. సో ఈ రోజు మ్యాచ్లో జీటీ టీం ఎలాగైనా సరే సిఎస్కే నోడించి చెన్నై చపాక్లో ఫస్ట్ విక్టరీ కొట్టాలని చూస్తారు, అండ్ ఆల్సో రీవెంజ్ కూడా తీసుకోవాలనుకుంటారు. అయితే మనందరికీ తెలిసిందే, చెన్నై చపాక్ స్టేడియంలో సిఎస్కేని కొట్టడం అంటే అంత ఈజీ కాదు. పైగా వాళ్ళు ఫస్ట్ మ్యాచ్లో ఆర్సీబీ టీం మీద గెలిచున్నారు. అఫ్కోర్స్ జీటీ టీం కూడా తమ ఫస్ట్ మ్యాచ్లో ముంబై టీం మీద ఒక క్లోజ్ మ్యాచ్లో గెలిచి వచ్చారు. ఇన్ఫాక్ట్ ఓడిపోయే మ్యాచ్ గెలిచారని చెప్పుకోవాలి. సో రెండు టీంల దగ్గర చాలా మంచి విన్నింగ్ మొమెంటం ఉంది. బట్ హెడ్ టు హెడ్ స్టాట్స్ విషయానికి వస్తే మాత్రం జీటీ వాళ్ళకి స్లైట్గా ఎడ్జ్ ఉంది. ఇప్పటివరకు రెండు జట్ల మధ్య మొత్తం 5 మ్యాచ్లు జరిగితే 2 మ్యాచ్లో సిఎస్కే వాళ్ళు గెలిచారు, 3 మ్యాచ్లో గుజరాత్ టీం గెలిచింది. అయితే లాస్ట్ ఇయర్ చూసుకుంటే మాత్రం సిఎస్కే వాళ్ళు అప్పర్ హ్యాండ్, ఫైనల్ మ్యాచ్ గెలిచారు, అలాగే తమ హోమ్ గ్రౌండ్లో జీటీ తాడిన మ్యాచ్ గెలిచారు. అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో మాత్రమే సిఎస్కే వాళ్ళు జీటీ మీద ఓడిపోయారు. ఈవెన్ ఆన్ ది పేపర్ చూసుకున్న జీటీ టీం కంటే సిఎస్కే చాలా స్ట్రాంగ్గా ఉంది. సో డెఫినెట్లీ మ్యాచ్లో అయితే సిఎస్కే వాళ్ళు ఫేవరెట్స్గా బరిలోకి దిగుతారు. ఇక మ్యాచ్ జరగబోయే చెన్నై చపాక్ స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే చాలా వరకు స్పిన్ బౌలింగ్ ఫ్రెండ్లీ వికెటే. బట్ ఈ గ్రౌండ్లో జరిగిన ఫస్ట్ మ్యాచ్లో చూసుకుంటే కొంతవరకు డిఫరెంట్ రిజల్ట్ చూసాం. ఐ మీన్ ఆర్సీబీ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసి మంచి స్కోర్ పెట్టినప్పటికీ వాళ్ళు మ్యాచ్ని గెలవలేదు. అండ్ ఆల్సో మ్యాచ్ సెకండ్ హాఫ్లో పిచ్లో కూడా అంత తేడా లేదు. ఐ మీన్ ఫస్ట్ హాఫ్లో ఎలా ఉందో సెకండ్ హాఫ్లో కూడా ఆల్మోస్ట్ అలానే ఉంది. సో దీని గురించి అయితే సిఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ క్లియర్గా చెప్పారు, ఈసారి చెన్నైలో పిచ్చెస్ బాగా ప్రిపేర్ చేశారంట, అవి కేవలం మ్యాచెస్ ఆడే కొద్దీ స్లోగా అవుతాయంట, అంతేగాని స్టార్టింగ్ నుండి స్లోగా ఉండవంట. సో దీన్ని బడి చూసుకుంటే ఈరోజు కూడా మనం ఒక మంచి బ్యాటింగ్ ట్రాక్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మెయిన్లీ 40 అవర్స్ పాటు ఒకేలా బిహేవ్ చేసి పిచ్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే మొత్తం 77 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అండ్ ఈ 77 మ్యాచ్ల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 46 మ్యాచ్ల్లో గెలిస్తే చేస్ చేసిన టీం 31 మ్యాచ్ల్లో గెలిచింది. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 163 రన్స్. సో ఆబ్వియస్లీ గ్రౌండ్ యొక్క రికార్డ్ గురించి అందరికీ తెలిసిందే, ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంకి అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ మనం ఆల్రెడీ పిచ్ రిపోర్ట్లో చెప్పుకున్నాం, ఈసారి పిచ్చెస్ కొంతవరకు డిఫరెంట్గా తయారు చేశారని. దీంతో మ్యాచ్లో టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్గా తీసుకోవచ్చు, లేదు ఆల్రెడీ ఒక మ్యాచ్ జరిగింది పిచ్ మీద కొంతవరకు వీరెంట్ ఏర్ ఉంటుంది అనుకుంటే టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బ్యాటింగ్ తీసుకుని ఆశ్చర్యపోయిన అవసరం లేదు. బట్ ఐడియల్గా చూసుకుంటే మాత్రం ఫీల్డ్ చేస్తేనే బెటర్, పైగా ట్యూ ఫ్యాక్టర్ కూడా ప్లేలోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఈ గ్రౌండ్లో ఇప్పటివరకు రెండు జట్ల మధ్య కేవలం ఒక్క మ్యాచ్ జరిగింది, అండ్ ఒక మ్యాచ్ లాస్ట్ ఇయర్ ఆడారు, అండ్ ఆ మ్యాచ్లో సిఎస్కే వాళ్ళు 15 పరుగుల తేడాతో గెలిచారు. బట్ ఆ మ్యాచ్లో చూసుకుంటే సిఎస్కే టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసి గెలిచిందే. కానీ ఆ మ్యాచ్ సీజన్ స్టార్టింగ్లో జరిగింది కాదు, క్వాలిఫైర్ 1 అంటే ఆల్రెడీ 7 మ్యాచ్లు ఆడేసిన తర్వాత 8 మ్యాచ్లో సిఎస్కే టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఆ మ్యాచ్లో గెలిచారు. బట్ ఎనీ ఓవరాల్గా చూసుకుంటే సిఎస్కే దగ్గర చాలా స్ట్రాంగ్ టీం ఉంది కాబట్టి వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసినా లేదా సెకండ్ బ్యాటింగ్ చేసినా వాళ్ళకే గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇక టీమ్స్ విషయానికి వస్తే సిఎస్కే టీం కన్నా బిగ్గెస్ట్ పాజిటివ్ మతీష్ పత్రానా ఈజ్ బ్యాక్. సో ఈ విషయాన్ని స్వయంగా వాళ్ళ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ చెప్పారు, అండ్ ఆల్సో అతను సెలక్షన్ కూడా అవైలబుల్గా ఉన్నాడంట. మరి మ్యాచ్లో పత్రానాని ఆడిస్తారంటే నేనైతే ఆడించాలనుకుంటున్నా, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో అతని ప్లేస్లో వచ్చిన ముస్తాఫిజ్ రెహమాన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. సో ఇప్పుడు అతను పక్కన పెట్టడం చాలా హార్ష్ కాల్ అవుతుంది. కానీ లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే సిఎస్కే డెత్ బౌలింగ్ చాలా ప్రాబ్లం అయింది, మెయిన్ వాళ్ళు లాస్ట్ 6 అవర్స్లో ఈటీ కంటే ఎక్కువ రన్స్ ఇచ్చారు. సో డెఫినెట్లీ సిఎస్కే టీంకి అయితే పత్రానా అవసరం ఉంది. బట్ అతనైతే ముస్తాఫిజ్ రెహమాన్ ప్లేస్లో కాకుండా తీక్ష్ణ ప్లేస్లో తీసుకొస్తే బాగుంటుంది అనుకుంటున్నా. అంటే అంత షార్ట్ తీసుకుంటే బదులు ప్రశాంత్ సోలంకి లాంటి ఒక ఇండియన్ స్పిన్నర్ నడిస్తే వాళ్ళకి టీమ్ సెట్ అయిపోతుంది. బట్ ఈ చేంజెస్ అయితే మోస్ట్ లైక్లీ చేయకపోవచ్చు, ఎందుకంటే సిఎస్కే టీం ఎక్కువగా వాళ్ళు విన్నింగ్ కాంబినేషన్కి ఫిక్స్ అయి ఉంటారు. మెయిన్లీ ఫస్ట్ మ్యాచ్లో అంత మంచి ఆల్ రౌండ్స్ చూపించిన తర్వాత నాకు తెలిసి సిఎస్కే టీం తమ 11 ఎలాంటి మార్పులు చేయదు, మోస్ట్ లైక్లీ సేమ్ 11తోనే రావచ్చు. ఇక గుజరాత్ టీం విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్లో ముంబై టీం మీద ఒక థ్రిల్లింగ్ విక్టరీ కొట్టారు. మెయిన్లీ సిఎస్కే టీంకి క్వైట్ ఆపోజిట్గా గుజరాత్ డెత్ బౌలింగ్ ఉంది, లాస్ట్ 6 అవర్స్లో అద్భుతంగా బౌలింగ్ చేసి ముంబై చేతిలోంచి మ్యాచ్ను లాక్కున్నారు. అయితే వాళ్ళ టీంలో చేంజెస్ విషయానికి వస్తే ఒక ఎక్స్ట్రా స్పిన్నర్ని తీసుకొస్తే బెటర్ అనుకుంటున్నా. ఐ మీన్ ఇప్పుడు వాళ్ళ టీంలో సాయి కిషోర్ మీద రషీద్ ఖాన్ మాత్రమే ఉన్నారు, అఫ్కోర్స్ థర్డ్ స్పిన్ బౌలింగ్ ఆప్షన్గా రాహుల్ దేవ్ అయితే కూడా ఉన్నాడు. బట్ నూర్ అహ్మద్ లాంటి ప్లేయర్ని తీసుకొస్తే మేబీ అడ్వాంటేజ్ ఉండొచ్చు. మెయిన్లీ వాళ్ళ దగ్గర ప్రజెంట్ 4 పేస్ బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో స్పెన్సర్ జాన్సన్ అయితే మధ్యలో ఒకరిని డ్రాప్ చేసి నూర్ అహ్మద్ని తీసుకుంటే వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. మెయిన్లీ అతనికి సిఎస్కే టీం మీద మంచి రికార్డ్ ఉంది. అయితే వాళ్ళు రాహుల్ దేవ్ అయిన థర్డ్ స్పిన్నర్కి ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోగలిగితే మాత్రం ఈ అవసరం ఉండదు. ఐ మీన్ నూర్ అహ్మద్ నాడించవలసిన అవసరం ఉండదు, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో రషీద్ ఖాన్ మరియు షాయి కిషోర్ చాలా మంచిగా బౌలింగ్ చేశారు. ఇన్ఫాక్ట్ వాళ్ళిద్దరు ప్రజెంట్ చాలా మంచి ఫామ్లో ఉన్నారు. సో వాళ్ళకి తోడు థర్డ్ స్పిన్నర్గా ఒక పార్ట్ టైమర్ అయినా సరిపోతుంది. కానీ నూర్ అహ్మద్కి సిఎస్కే టీం మీద మంచి రికార్డు ఉంది కాబట్టి మేబీ ట్రై చేయవచ్చు. ఇన్ని ఐడియల్గా చూసుకుంటే మాత్రం సిఎస్కేలోనే జీటీ కూడా తమ ప్లేయింగ్ లెవెల్ అలాంటి మార్పులు చేయకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు కూడా తమ లాస్ట్ మ్యాచ్లో గెలిచారు కాబట్టి ఆ విన్నింగ్ కాంబినేషన్ మార్చాలనుకోరు. ఇక మ్యాచ్లో గుజరాత్ టీంకి అయితే షాయి సుదర్శన్, విజయశంకర్ మరియు షాయి కిషోర్ వీళ్ళ ముగ్గురు చాలా కీ రోల్ ప్లే చేయబోతున్నారు, ఎందుకంటే వీళ్ళ ముగ్గురు తమిళనాడుకు చెందిన ప్లేయర్సే. అంటే చెన్నై చపాక్ పిచ్ మీద ఆడిన ఎక్స్పీరియన్స్ వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. పైగా సుదర్శన్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ ఫైనల్ మ్యాచ్లో సిఎస్కే మీద ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. సో ఈ ముగ్గురు తమిళనాడు ప్లేయర్స్ నుంచి ఖచ్చితంగా సిఎస్కే టీంకి ఎంతో కొంత ముప్పు పొంచి ఉంటుంది. బట్ ఎనివే సిఎస్కే టీంకి పాజిటివ్ థింగ్ ఏంటంటే వాళ్ళకి రషీద్ ఖాన్ మీద చాలా మంచి రికార్డు ఉంది, మెయిన్లీ దుబే లాంటి ప్లేయర్స్ అతని బౌలింగ్లో ఒక్కసారి కూడా అవుట్ కాలేదు. అయితే మోహిత్ శర్మ సిఎస్కే టీంకి డేంజర్ కాగలడు, ఎందుకంటే డెత్ ఓవర్స్లో అతని పేస్ వేరియేషన్ పిచ్ మీద బాగా వర్కౌట్ అవ్వచ్చు.
ఇన్ఫాక్ట్ అతను లాస్ట్ మ్యాచ్లో కూడా చాలా మంచి బౌలింగ్ చేశాడు. సో డెఫినెట్లీ మ్యాచ్లో జీటీ యొక్క ఇండియన్ కోర్ చాలా కీ రోల్ ప్లే చేయబోతుంది. మెయిన్లీ మ్యాచ్ రుతురాజ్ గై కూడా మరి శుభ్మన్ గిల్ మధ్య జరగదు. ఎంఎస్ ధోని మైండ్ గేమ్ వర్సెస్ ఆశిష్ నెహ్రా మైండ్ గేమ్ ఉంటుంది. చూడాలి మరి వీళ్ళిద్దరు మైండ్ గేమ్లు ఎవరు పైచి సాధించి వరుసగా రెండో విక్టర్ని అందుకుంటారనేది.